ఎనకట్లా దూరపు చుట్టాలకు సావు కౌరు వంపాలంటే మనిషితోని చెప్పి వంపించేది గట్లనే మన దగ్గరొల్ల ఏగో క్షేమాలు తెలుసుకోవడానికి ప్రియాతి ప్రియమైన నా మిత్రుడు శేఖర్ నీనీడ కుశలంగానే ఉన్నా నువ్వు కూడా మంచిగానే ఉన్నావని అనుకుంటున్నా అని గిట్లా ఉత్తరాలు రాసేది ఇక ఇప్పుడున్న టెక్నాలజీతోని కొన్ని క్షణాలల్లా సమాచారాన్ని వంపిత్తనం మారుతున్న టెక్నాలజీతోని మనుషులైతే మర మనుషులుగా తయారవుతున్నారు గానీ పనులైతే చాలా ఈజీగా అవుతనే ఎంత ఈజీగా అవుతనే అంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తది చూడురే చిట్టిదా రోబో గుర్తున్నది అవులా రోబోలకు మనుషులల్లో ఉండే మేధస్సును గట్లనే భాగోద్వేగాలను జోడిస్తే ఎట్లుంటదో రోబో సినిమాలో డైరెక్టర్ శంకర్ ఎంత మంచిగా చూపెట్టిండో కదా రోబోలు ప్రేమించుడు మొదలు పెడితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఎంతగానో మనుషుల్ని తిప్పలు పెడతాయని కూడా సినిమాలలో చూపెట్టిండు ఇక గీముచ్చట పక్కన పెడితే ఇవాళ రేపు చాలా కంపెనీలు ఉద్యోగులు పనిచేసి అలసిపోతే ఛాయ తీసుకొచ్చే రోబోలను కూడా పెట్టుకున్నాయి గట్లనే డ్యాన్స్ చేసే రోబోలు మాట్లాడే రోబోలు ఆఖరికి ఇంటి పని చేసే రోబోలు కూడా ఉన్నాయంటే ఈ చిత్రమే అనిపిస్తాను కదా ఇక మరి ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ ఇస్తే ఇంటి గల్వ ముందుకు వచ్చి మీ ఆర్డర్ వచ్చింది తీసుకోర్రని రోబోలు నిలబడితే ఎట్లుంటది ఇగో ఇక్కడ చూడుర్రి ఏదో చిన్న బండి దానికదే పోతుంది అనుకుంటాలా మీరు అనుకున్నట్టు ఇది బండి కాదు ఆర్డర్ చేసుడుతోనే ఇంటికాడికి సామాన్ తీసుకొచ్చే డెలివరీ రోబో కొరియర్లు పార్సల్లు డెలివరీ చేసే డెలివరీ బాయ్లు డైరెక్ట్గా ఇంటికి రాకుండా ఇగో ఈ రోబోలే వాటిని పట్టుకొస్తాయట ఇక మరి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ రోబోకు చిన్న కెమెరా ఉంటుందట సెల్ఫోన్ తోటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుడుతోనే ఆర్డర్ ఎవరికి ఇవ్వాలనో దానికి తెలుస్తుందట మరి ఈ రోబోలు రోడ్డు వెంబడి డెలివరీ చేయడానికి పోతా అంటే కారో గీరో గుద్దుతో ఎట్లా అనుకుంటాలా ఈ రోబోలకు కెమెరాలు కాకుండా సెన్సార్లు కూడా ఉంటాయట ఇక దీంతో మనుషులను గట్లనే వాహనాలను కూడా గుర్తుపడతాయి ఢిల్లీలో ఉండే ఒక సొసైటీ ఒక ఇట్లా రోబోలతోని డెలివరీ సేవలు మొదలుపెట్టిందట చూసి రానుల్లా రాను రాను డెలివరీ రంగంలో డ్రోన్లతోనూ కూడా ఇంటికి పార్సిల్ పట్టుకోబోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట మరిగా ముందు ముందు రోజులల్లో ఎట్లాంటి రోబోలు రాబోతున్నాయో చూడాలి మరి